స్టూవర్ట్ పురం దొంగ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం టైగర్ నాగేశ్వరరావు. 20న రిలీజ్ అయిన ఈ సినిమా విషయంలో మూవీ టీం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. సినిమా రన్ టైంలో మార్పులు చేసింది. సుమారు అరగంట నిడివిని తగ్గిస్తున్నట్లుగా తెలిపింది. ఈ మేరకు 2:37 రన్ టైంతో ఇకపై ప్రేక్షకులను అలరించనుంది. అభిమానులు మూవీ లవర్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ ను దృష్టిలో ఉంచుకుని చిత్ర బృందం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. స్టూవర్ట్ పురం దొంగ నాగేశ్వరరావు జీవితంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. రవితేజ ప్రధాన పాత్రలో నటించారు. వంశీ దర్శకుడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పై అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అనుపమ్ ఖేర్, నుపూర్ సనన్, రేణుదేశాయ్, జిషు సేన్ గుప్తా, మురళీ శర్మ, గాయత్రి భరద్వాజ్, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 3:02 నిడివితో ఈ సినిమా సిద్ధమైంది. ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రమంతటా పాజిటివ్ టాక్ అందుకుంది. కథ, కథనం, నటీనటుల ప్రదర్శన బాగున్నప్పటికీ లెంత్ ఎక్కువైందని సినీ ప్రియులు, విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై దృష్టి సారించిన చిత్ర బృందం రన్ టైమ్ను తగ్గిస్తూ తాజాగా నిర్ణయాన్ని తీసుకుంది. ట్రైలర్ అండ్ టీజర్తో మంచి బజన్ క్రియేట్ చేసుకున్న ఈ మూవీ థియేటర్స్లో మంచి టాక్నే సొంతం చేసుకుంది. హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్, అదిరిపోయే ఎలివేషన్స్తో మాస్ ఆడియన్స్కి మంచి కిక్ అందించింది. అయితే మూవీ నడివి చాలా ఎక్కువైందనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అయిందనే టాకు ఉంది. అది కొంచెం తగ్గించి ఉంటే ఆడియన్స్కి మరింత థ్రిల్ కలిగే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. దీంతో టీం అలర్ట్ అయింది, నడివిని తగ్గించింది. ఇక ఆడియన్స్ రెస్పాన్సే చూడాలి మరి.